కావున మేము ఒకరెడ్డి మైనే వేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం లోపల 18 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్స్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. వారికి సకాలం లోపల రాష్ట్ర ప్రభుత్వము బకాయిలు చెల్లించడం కారణంగా ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోతున్నారు. కావున వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలైన వర్గాల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ యొక్క ఉన్నత యొక్క చదువులను దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి వారికి న్యాయం చేయాలి. లేని పక్షాన రానున్న రోజుల లోపల ఈ యొక్క విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వారికి న్యాయం చేసేదాకా ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. ఈ యొక్క రాష్ట్రం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అయితే ఉన్నది. కానీ గత 3 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు అందవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్య కారణంగా ఈ యొక్క అనేక మంది పేద విద్యార్థులు దాదాపు ఈ యొక్క రాష్ట్ర లోపల 18 లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్లు లేక ఫీజు రియంబర్స్మెంట్ అందగా ఈరోజు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఈరోజు భారతీయ జనతా యువత తీవ్రంగా ఎదురుస్తూ ఉన్నది. బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మీరు అధికారంకు వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. కేవలం మీరు ఇసుక మాఫియా మద్యం మాఫియా మీద ఉన్నటువంటి ప్రేమ పేద విద్యార్థుల మీద లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 దశాలుగా పరిపాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలతో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందుల పాల్గొన్న పరిస్థితి ఉన్నది. నేడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు సకాలంలో విద్యల చేరని కారణంగా అనేక బడుగు బలహీన మంది విద్యార్థులు ఈ యొక్క పై చదువులకు దూరమయ్యేటువంటి పరిస్థితి నేడు తెలంగాణ ఉన్నది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో పట్ట సరైన తిండి పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి 18 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతున్నారు. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కూడా సకాలంలో చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరక్షణగా వ్యవహరిస్తే ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా యువ మోర్చా విద్యార్థులకు అండగా ఉండి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉద్యమం కొనసాగిస్తూ ఉంటుంది. లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దరించడానికి కూడా యువ మోర్చా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.